నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలు డోన్ ఏరియల్ గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న రమ్య శిల్ప ఎండలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా గర్భిణీ స్త్రీలు బాలింతలు ఎండ దెబ్బకి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ గర్భవతులు బాలింతలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకి రావద్దని, ఒకవేళ బయటకి వచ్చినట్లయితే తెల్లటి దుస్తులను గొడుగులను ఉపయోగించాలని, అలాగే గర్భిణీ స్త్రీలకు ఉమ్మునీరు ముఖ్యమైనదని, ఎండాకాలంలో ఉమ్మునీరు ఎండిపోవటం వల్ల నెలాఖరు కంటే ముందే కాన్పోయే అవకాశం ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ గంటకోసారి నీరు తీసుకోవటం లేదా ద్రవ రూపంలో ఉన్న పదార్థాలను తీసుకోవటం వల్ల ఎండవేడి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని, అలాగే బాలింతలు ప్రతిరోజు 4 నుంచి 5 లీటర్ల నీరుని తీసుకోవాలని, ఎండాకాలంలో సంస్థ అనేది బాలింతలకు సోకుతుందని, దీనిని గుర్తించే విధానాలు ఒంటి నిండా ఒళ్ళు నొప్పులు మోషన్లు రావటం మొదలగు వాటిని బాలింతలు గర్భిణీ స్త్రీల్లో కలుగుతాయని, ఇలాంటి సింప్టమ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్లను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని వారు సూచించారు. ఇప్పుడు మన డోన్ మండలానికి సంబంధించి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణీ స్త్రీలు కావచ్చు లేదా డెలివరీ అయిన తల్లులు కావచ్చు, ఎండాకాలం తీవ్రత దృష్ట్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారా మేడం? నమస్కారం, నా పేరు డాక్టర్ బి రమేష్ శిల్ప. నేను ఇక్కడ ఏరియా హాస్పిటల్ డోన్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా వృత్తిగా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మనకు కొన్ని సూచనలు, ఇప్పుడు రాబోయే కాలం వచ్చేసి ఎండాకాలము ఎక్కువ తీవ్రతగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఎండాకాలము మనకి ముఖ్యంగా గర్భవతులకి బాలింతలకి సూచనలు ఇస్తాను. గర్భవతుల వరకు వచ్చేతలకే మనకు ఉమ్మునీరు అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎండాకాలము బయట అత్యవసరమైతే తప్ప గర్భవతులు కానీ బాలింతలు కానీ బయట ప్రయాణం చేయకూడదు. ఈ ఉమ్మునీరు ఎండిపోతే కాన్పు నొప్పులు వచ్చి నెల నిండకుండానే కాన్పు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏంటంటే, వీళ్ళు కొంచెము దుస్తులు తెల్ల దుస్తులు వేసుకొని ఎక్కడికి వెళ్ళినా గొడుగు పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నీళ్ళు మాటి మాటికి ప్రతిసారి గంటకు ఒకసారి ఏదో ఒక విధంగా మజ్జిగ రాగి జావ నీళ్లు ఇలాంటి నీటి శాతం ఎక్కువగా తీసుకోవాలి. ఈ కాలంలో తగినట్లు ఖనిజాలు ఉన్న పండ్లు, అనగా బాగా నీళ్లు ఉండే పండ్లు, ఒక ఉదాహరణకు కొంచెము కీరకాయ, దోసకాయ, తర్వాత కర్బూజా ఇట్లాంటి నీటి పదార్థాలు